డయేరియా తో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారంగా 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన వారి కుటుంబాలను కలిసి పరామర్శించారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి వారం ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండలం కడపకుంట గ్రామంలో గత వారం రోజులుగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం. అయితే ఈ వ్యాధులు ప్రబలటానికి ఇబ్బంది పడటానికి గల కారణాలు తొందరగా ట్రేస్ అవుట్ చేసి ఇది అతిసారానా లేదంటే కలరానా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ఎక్కడ సమస్య వచ్చింది దాన్ని పూర్తిగా ఐడెంటిఫై చేసి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాల్సిందిగా జనసేన పార్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి రోజున అంతకుముందు కూడా కలెక్టర్ గారు గ్రామాన్ని సందర్శించారు. చాలా సంతోషం. ఈ ప్రత్యేకంగా ఈ గ్రామం పట్ల ఇంకా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని శ్రద్ధ చూపించి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగా లేదు కాబట్టి ఒక శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ నిర్మాణం చేపడితే ప్రజలకు ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా కోరుకునేది విద్యను వైద్యాన్ని పూర్తిగా ఉచితం చేయాలని కోరుకుంటుంది. వైద్య సదుపాయాలకి ఎన్ని వేల కోట్లు వెచ్చించినా నష్టం జరగదు. ఎన్ని వేల కోట్లు ప్రజల మీద పెట్టినా వాళ్ళకి పూర్తిగా ఆరోగ్యం పొందులవుతారు. ఇలాంటి ఆరోగ్యానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా విజయం కూడా ప్రజల రుణం తీర్చుకోలేనిది కాబట్టి. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి వనరులు ఈ దేశానికి ప్రజలు కాబట్టి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదని తెలియజేసుకోవాలి.